చూసింది ఏంటంటే మీరు న్యూస్ పేపర్లో కూడా చదివి ఉంటారు, ఆ తీర ప్రాంతంలో ఇసుక మైనింగ్ అని పెట్టి ఆ బండ అంతా మార్చేస్తున్నారు అక్కడ. ఇవన్నీ కూడా బయటికి రావాలి, ఎందుకంటే ఇవన్నీ దానివల్ల దాని పెద్ద ఎత్తున పర్యావరణం మీద ప్రభావం ఉంటుంది. సో అవన్నీ కూడా మేము బయటికి తీసుకొస్తాం. తీసుకొచ్చి ఒక విధంగా చూస్తే ఈ రివిజనే కాకుండా మరి సుప్రీంకోర్టులో కూడా ఛాలెంజ్ చేయాలా అనే విషయాన్ని కూడా మేము పరిశీలిస్తున్నాం. మరి నెక్స్ట్ ఫ్యూ డేస్లో డిసైడ్ చేస్తాం. కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 2013 ల్యాండ్ ఎక్విజిషన్ చట్టంలో చాలా మంచి చట్టం, అది యూపీఏ గవర్నమెంట్ వాళ్ళు చేసింది 2013లో. అక్కడ ఏం చెప్పారు, ఒక 10వ సెక్షన్లో మీరు ల్యాండ్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఎక్వైర్ చేసే ముందు ఆహార భద్రత అనే విషయాన్ని మీరు పూర్తిగా పరిశీలించాలి. ప్రతి జిల్లాలో కూడా ఎంత వ్యవసాయ భూమి మనం భూసేకరణ చేయవచ్చు, ఎంత మల్టీ క్రాప్ ఇరిగేటెడ్ భూమి ఎంత మనం భూసేకరణ చేయవచ్చు అనేవి వాటిని మనం స్టడీ చేసి ఒక మినిమం లిమిట్స్ పెట్టాలి ప్రతి జిల్లాలో. ఎందుకు, ఇది చైనా అటువంటి దేశాల్లో ఈ ఆహార భద్రత అనేది చాలా పెద్ద విషయమైంది. చాలా ఇప్పుడు మీరు మన తంజావూరు అటు వెళ్తే కూరగాయల ధరలు ఎచ్చైపోతున్నాయి, ఎందుకంటే అక్కడ భూములు పోతున్నాయి అగ్రికల్చర్ నుంచి. అలాగే మనకు కూడా మీరు భోగాపురంలో 15,000 ఎకరాలు ఒరిజినల్ ప్రపోజల్, 15,000 ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్, మరి 15,000 ఎకరాలు మీరు తీసుకుని కొబ్బరి తోటలు, మామిడి తోటలు, వరి భూములు ఇవన్నీ తీసేస్తే దాని మీద తప్పకుండా ఈ ధరల మీద ఉంటుంది ఆహార భద్రత. ఒక విధంగా చూస్తే మనం ఈ మన భారతదేశంలో ఈ భూములు అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇలాగ డైవర్ట్ అవ్వడం వల్ల మనకు ఒక 10 సంవత్సరాల్లో మనం మళ్ళీ ఇంపోర్ట్ చేయలేమో అనిపిస్తుంది. ఒకప్పుడు మనం ఇంపోర్ట్ చేసేవాళ్ళం, ఆ పరిస్థితికి వెళ్తామా అనేటువంటి భయం వస్తుంది. అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే ఆ సెక్షన్ 10లో లిమిట్స్ పెట్టమన్నారు. కానీ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటువంటి పరిశీలన చేయలేదు, అధ్యయనం చేయలేదు, ఆ లిమిట్స్ పెట్టలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొన్ని విషయాల్లో పెట్టారు, కానీ మన ఆంధ్రప్రదేశ్లో మరి దాని గురించి ఎక్కడ వాళ్ళు ఖాతరు లేదనమాట. వ్యవసాయ భూములు అంటే ఖాతరు లేదు, అలాగే వాళ్ళు చేయలేదు. సో ఆ విషయాలు కూడా ఈ